22 రోజులు 23 రోజులు ఉంది ప్రచారం. మీరు బాగా గమనించాలి, మంచికి చెడుకు అభివృద్ధి గురించి నిరంతరం పాటుపడే వ్యక్తుల గురించి మన ముఖ్యమంత్రి మీరు బాగా గమనించాలి. 24 గంటలు ఆయన ఆలోచనల్లా బీద బడుగు వర్గాల యొక్క ఆలోచన విధానాన్ని ఎట్లా అమలుపరచాలి, ఎంత కష్టం ఉన్నా నిష్ఠూరకం ఉన్నా చేయాలన్న ఆయన ఒక తపన మీరు బాగా గమనించాలి. సుదీర్ఘంగా పాటించినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఏ పంతాలో తీసుకుపోతుండో మనం ఆలోచన చేయాలి. ప్రతి బీదవానికి ఏదో ఒక రూపాన వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం పెట్టి చెప్తున్నా. మన యొక్క సీఎం గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం తప్పకుండా జ్ఞప్తిలో పెట్టుకొని మంచి చేయడానికి మరొకసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా సీఎం గారు ఉండాలని మనమందరం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం కనుక మంచి కార్యక్రమాన్ని మనం తప్పకుండా ఈ సమయాన్ని వృధాపరచకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి బీద బడుగు వర్గాలందరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మన యొక్క ప్రయత్నంలో భాగంగా గ్రామ గ్రామాన తిరుగుతూ తప్పకుండా మనస్పర్ధలు ఎక్కడన్నా ఉంటే మన కార్యకర్తలు అక్కడక్కడ ఉన్నా కానీ లీడర్షిప్ అనేది కుల వృత్తుల పరంగా మనం బాధ్యతగా 22 రోజులు తిరుగుతూ కలిసికట్టుగా మరొకసారి బంపర్ మెజార్టీతో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 10,000 మెజార్టీ అని చెప్తుండో దాన్ని మించిన మెజార్టీ ఈసారి నిజామాబాద్లో చూస్తారు మీరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు హయ్యెస్ట్ మెజార్టీలతోని వాళ్ళ యొక్క బృందాన్ని ఎమ్మెల్యేలు నిలబడినటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలకు నిలబడినటువంటి అభ్యర్థులతో పాటు అందరు కూడా అత్యధిక శాతం మెజార్టీ వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. మిత్రులారా, మీరు గమనించాలి, మళ్ళొకసారి కారు గుర్తుపై ఓటేసి మరి పెద్దలు చంద్రశేఖరరావు గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ అన్ని కుల సంఘాల నాయకులకు కూడా మీకు చేతులెత్తి నమస్కారం పెడుతూ ఈసారి తప్పకుండా మన యొక్క ఓటంతా చంద్రశేఖర్ గారి యొక్క దృష్టి మీద ఉండాలి, ఆయనను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. నిజామాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ వాళ్ళకందరూ కూడా తప్పకుండా అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించవలసిందిగా కారు గుర్తు ఓటేసి మన అభ్యర్థులను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరి చేతులెత్తి దండం పెట్టి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.